హాయ్, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ సొరకాయ గారెలు వడలు. ఏమన్నా అనొచ్చు, కొన్ని ప్రాంతాల్లో దీన్నే వడ అంటారు, కొన్ని ప్రాంతాల్లో గారె అంటారు. తెలంగాణలో దీన్ని వడ అంటారు, ఆంధ్రాలో దీన్ని గారె అంటారు. పెసరపప్పు సొరకాయ యూజ్ చేసి కత్తిలా ఉంటుంది రెసిపీ, అండ్ ఈజీ. నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే నానబెడుతున్నాను పెసరపప్పు వేడి నీళ్ళల్లో, సో దట్ మనకి తొందరగా అయిపోద్ది. ఇన్స్టెంట్గా చేసుకునే అనమాట. ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చారు, ఎప్పుడు చేసే పకోడీను అట్లా కాకుండా ఇది చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది, అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలిసినాయే, సింపుల్. కొత్తిమీర, అల్లం తురుమిది, కొద్దిగా పుదీనా ఉంటాయండి లేకపోతే అవసరం లేదు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, సొరకాయ, మన పెసరపప్పు, ఉల్లిగడ్డ, అంతే. చాలా సింపుల్ అనమాట, ఈజీ ఈజీగా చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని పీల్ చేసి లోపల గింజ దొరకకుండా, గింజ కాకుండా చుట్టూ గ్రేట్ చేద్దాం. గింజ పార్ట్ని వదిలేద్దాం. ఎలా అంటే ఇగోండి, ఇలాగా నేను మధ్యలో పార్ట్ వదిలేసాను, చుట్టూ గ్రేట్ చేసేసాను. చూడండి, సొరకాయ ఖీర్ చేశాను సగం పార్ట్తో, సగం ఏమో అప్పల కోసం అని ఉంచుకున్న, అదే వడల కోసం అని చెప్పి. ఇలా గ్రేట్ చేసుకుని వద్దాం తోలు తీసి. పెసరపప్పులో వాటర్ పూర్తిగా తీసేయండి, అడుగును కూడా ఉంచొద్దు, వార్చేయండి. ఎందుకంటే గారెలు సొరకాయలో వాటర్ ఉంటుంది, అందులో ఉండే వాటర్ మనకి సరిపోతుంది కాబట్టి దీంట్లో అసలు ఇదిగోండి ఈ అడుగుని కనిపించే వాటర్ పొరపాటును కూడా ఉండకూడదు. తీసేద్దాం. ముందు పెసరపప్పును మెత్తగా రుబ్బాలి. లాస్ట్ రౌండ్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేయాలి, అంతే, ఇంకేం చేయకండి. సో ఈ రెండు పనులే, మిగతా అన్నీ మనం పిండిలో కలుపుకునే. పెసరపప్పు మెత్తగా రుబ్బి చివరి రౌండ్లో ఇది వేసుకొని వచ్చేస్తాను నేను. చక్కగా మిక్సీ వేసుకొచ్చేసాను. వెనకాల స్టవ్ మీద నూనె కాగుతుంది చూసారా, అదిగోండి బ్లూ. ఇక్కడే మనకి టైం సేవింగ్ ఇవన్నీ. ఇదిగోండి పచ్చిమిరపకాయ అక్కడొకటి అక్కడొకటి కనిపిస్తుంది చూడండి. పచ్చిమిరపకాయ ఒక్కటేనండి, సన్నగా ముక్కలు తిరగాలండి పెద్ద అది. మళ్ళీ దాని ఆ 4-5 పచ్చిమిరపకాయల కోసం అది ప్రాసెసర్ తీయాలి ఇవన్నీ ఎందుకని చెప్పి. లాస్ట్ రౌండ్లో మిక్సీ వేసేస్తే అట్లా కచ్చపచ్చిగా అవుతుంది పచ్చిమిరపకాయ, మనకి ప్రాబ్లం ఉండదు. మిగతా అన్నీ ఆకులు ఆకులు వేయచ్చు. అండ్ ఇంకొక చిన్న టిప్ చెప్తాను, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఇది గ్రైండ్ చేసేటప్పుడు నాకు నీళ్ళు అవసరమైంది, సొరకాయ దాన్ని పిండాను నీళ్ళల్లోకి. ఇది ఎంత ఉందో అందులో సగం సొరకాయ తీసుకోండి. ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది, ఇది సగం సొరకాయ చాలు, సరేనా? ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. కలిపే ముందు కొంచెం 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఉప్పు లాస్ట్ కేయండి, ఎప్పుడైనా నీళ్ళు వచ్చేస్తుంది. కొద్దిగా కట్ చేసిన కరివేపాకు, కరివేపాకుని కట్ చేయండి. కొద్దిగా కట్ చేసిన పుదీనా, కొంచెమే, ఎక్కువ వద్దు. కరివేపాకు పుదీనా ఎంత ఉన్నాయో అంత కొత్తిమీర వేయండి, కొత్తిమీర బాగుంటుంది ఇందులోకి మంచిగా. కాడలతో సహా నష్టం ఏం లేదు. ఎడం చెత్త వేస్తున్నాను, నేను మనకు వద్దు చెత్తలు కడుకొచ్చుకున్నాను. ఇది అల్లం తురుము, తురిమాను సన్నగా. ఉప్పు ఇది కలిపేసాక వేస్తాం. ఉప్పు వేసి కలిపితే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తుంది. మీకు ఇందులో క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి కలుపుతాను, వెయిట్ చేయండి. ఉప్పుతో పాటు కలుపు. బియ్యపిండి వేయటం వల్ల 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే, 1 క్రిస్పీనెస్ వస్తుంది, 2 ఒక పిండిలో పెసరపిండి కానీ మైదా పిండి కానీ ఉంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తే నూనె పీల్చకుండా ఉంటుంది, ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, ఈ సొరకాయ వాటర్ ఊరేదే, ఇప్పుడు మనం వేయబోయే ఉల్లిపాయ వాటర్ ఊరేదే, ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ అయ్యి అది ఎక్కడికి పోతుంది, మనకి జోరు జోరు అయిపోద్ది. బియ్యపిండి ఉంటే పీల్చుకుంటుంది, బొంబాయి రవ్వ వేసినా కానీ బాగా పీల్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ టిప్. కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం బియ్యపిండి వేసినా కానీ చాలా బాగా పీల్చేసుకుంటుంది వాటరు. ఇది కలిపిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇంత ఒకటేసారి వేయకపోవచ్చు, నేనైతే వేయను, ఇప్పుడు ఎంత కావాలో అంతే తీస్తాను, అప్పుడు ఇంత తీసుకుంటా సైడ్కి చూపిస్తా, ఇప్పుడు అందులో కలుపుకుంటా ఉల్లిపాయ కానీ ఉప్పు కానీ అందులో కలుపుకుంటా. ఆ కొంచెం వేసేసిన తర్వాత మళ్ళీ ఇది వేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఇది పెట్టేసుకుంటాను, అప్పుడు ఉల్లిపాయ కలుపుతా, బాగుంటుంది అట్లా. ఇప్పుడు ఇందులో ఉప్పు కలపలేదు, ఉల్లిగడ్డ కలపలేదు, బియ్యపిండి ఇప్పుడు కలిపేసుకోవచ్చు, నష్టం లేదు. కానీ బియ్యపిండి కూడా ఫ్రెష్గా కలిపితే బాగుంటుంది, అప్పుడే వేసుకుందాం. సో ఆయిల్ ఇక్కడ పెట్టానా, రైస్ బ్రౌన్ ఆయిల్. నేను ఇప్పుడు ఎక్కువ వేయదలుచుకోలేదు, ఇందులోంచి కొంచెం తీసుకుంటాను. ఇదిగోండి ఈ ముద్ద, జస్ట్ ఒక 7-8 అవుతాయి అంతే. దీనికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం ఉల్లిగడ్డ, అండ్ 1 టీ స్పూన్ బియ్యపిండి, జస్ట్ 1 టీ స్పూన్. ఆ 7-8 వడలకి చెప్తున్నా, వాటన్నిటికీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే. నూనె కాగింది, వడలు వేసుకోవటమే రెడీ. ఇందులో పాలకూర కట్ చేసి వేసుకోండి, కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పాలకూర వేస్తే హెల్త్ వైజ్గా బాగుంటుంది. అండ్ దీన్ని వడలు ఒక్కటే కాదు, కావాలంటే పకోడీలాగా కూడా వేయచ్చు, చిన్న చిన్నగా బాగుంటుంది. జుట్టు నమ్మ ఏ కొప్పన్న వేసుకోవచ్చు.
ఆ టెక్నిక్ అందులో కిటుకులు తెలిసిన అమ్మ ఎలాంటి రెసిపీ అన్నా వేయచ్చు. దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ గ్రైండ్ పెట్టి దోశలు వేయచ్చు. ఇదిగోండి గారె వడ అయితే కనుక ఇట్లా వేసి మధ్యలో హోల్ పెట్టి ఇట్లా వేసేయండి. మీరు చిన్న చిన్న పునుగుల్లాగా వేయాలంటే ఇట్లా వేయండి. సిమ్లో పెట్టాను. మీరు అప్పలు కొంచెం గట్టిగా క్రిస్పీగా వేయాలి అంటే ఇట్లా వేయండి. పకోడీ వేయాలంటే ఇట్లా వేయండి. చూసారా, ఒకే దెబ్బకి 14 పిట్టలు. దోశలు వేయాలంటే ఇది కొంచెం కూడా మిక్సీ వేసుకొచ్చి నేను దోశ వేసి చూపిస్తాను. సో వంటగదిలో మ్యాజిక్స్ అండి, నిజంగా మిరాకిల్స్ చేయొచ్చు. నాకు చాలా ఇష్టం అందుకే కిచెన్ అంటే. మీరు ఎవరు నన్ను వంటలక్క అన్నా ఏమన్నా కానీ ఐఎమ్ హ్యాపీ టు, అమ్మ అని పిలుస్తున్నారు మీరు నన్ను వంటలక్క అని పిలవటం అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. చక్క చిన్న చిన్న వడలు వేసేసుకుంటున్నాం. ఒక పెద్ద గారె ఇంకొకటి వేద్దాం. 2 గారెలు, 4 వడలు అట్లా ఇవ్వండి. ఇట్లా ఇది లాస్ట్కి తీసుకోవాలంతే. ఆంధ్రాలో దీన్ని గారె అంటారు, మధ్యలో హోల్ పెట్టిన దాన్ని. దీనిలో ఎలాంటి ఏమంటారు పొంగే పదార్థాలు వేయక్కర్లేదు, ఆటోమేటిక్గా పొంగుతాయి ఇవి. ఇప్పుడు ఈ పిండి అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఎవరైనా రాగానే వేడివేడిగా వేసుకుంటాను. సాయంత్రం నాకు గెస్ట్లు వచ్చేది ఉంది అప్పుడు తీస్తా. దీంట్లో క్యాబేజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సొరకాయ ప్లేస్లో క్యాబేజ్. ఇదిగోండి మన పకోడీలు రెడీ అయినాయి. వేగిని వేగినట్టు తీసేస్తున్నా సొరకాయ పకోడీ. ఇదిగోండి మన చిట్టిగారెలు రెడీ అయినాయి. ఇదిగోండి మన వడలు రెడీ అయినాయి. పెద్దవాడ చిన్నవాడ ఎన్నయ్యా చూసారా. మన పునుగులు కూడా వస్తున్నాయి. ఆగండి, ఇవే రౌండ్గా వేస్తే పునుగులు, కొంచెం గుండ్రంగా చేసేస్తే పునుగులు, అంతే. ఇన్ని చేసుకోవచ్చు అందుకే అన్నా నేను. జుట్టున్నమ్మ ఏ కుప్పని వేసుకోవచ్చు అని మీకు బాగా తెలిసిన, మీకు బాగా నచ్చిన సామెత ఒకటి కామెంట్స్లో పెట్టండి, నేను వేరే రెసిపీస్లో యూజ్ చేస్తాను. మన అయిపోయినాయి. ఇంత కరకర అంటున్నాయి తెలుసా, సొరకాయ ఎంత మంచిదండి హెల్త్కి. సొరకాయ జ్యూస్ రోజు తాగమంటున్నారు. ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకోమనిలేదు. గుడ్డిలో మెల్ల పిల్లలకి ఏమైనా స్నాక్ పెట్టాలంటే అప్పుడు బయట తెప్పించిన దానికన్నా ఇవి చాలా బెటరు. చలో, నేను ఈ ఉల్లిపాయలు ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నా అండ్ ఈ పిండి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నా. ఉప్పు వేసి బియ్య పిండి అప్పుడు కలుపుతాం. కరకర అంటే ఇట్లా. దట్స్ ఆల్ మన టుడేస్ రెసిపీ. సింపుల్గా అంటే కొన్ని వేసి చూపించాను, బికాజ్ వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తాను. మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తోని సొరకాయ ఇలాంటి క్యాబేజ్ అప్పలు, క్యాబేజ్ పకోడీ, పాలకూర వీటన్నిటితోటి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.